సూపర్ ఈ సినిమా చాలా మెమొరబుల్ గా ఉండే సినిమా ఇది అన్ని ఆల్ ఏజెస్ కి కూడా చూడాల్సిన సినిమా ఇది అన్ని ఏజెస్ నిత్యమైన సత్యదేవ్ గారు పాపం చాలా బాగుందండి సత్యదేవ్ గారు చాలా బాగా చేశారు ఆయన ఆయన బాగా ఉంది నిత్యమైన గారు ఎవర్ రోల్స్ తర్వాత రాహుల్ రామకృష్ణ ఇంత బాగుందండి మ్యూజిక్ కూడా హిట్ గా ఉంది లాస్ట్ క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది మెమొరబుల్ గా ఉంది ఎప్పుడు ఎవరైనా మర్చిపోరా చాలా బాగుంది థాంక్యూ సత్యదేవ్ గారు గాని నాకు నిజంగా ఏమంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళ ఇద్దరు మధ్య కెమిస్ట్రీ అలాంటి లవ్ ట్రాక్ ఏమో భయ్యా లోగోలు కింద పెట్టండి భయ్యా కొంచెం అన్న లోగోలు కింద చేయండి కొంచెం అన్ని అంతా డిఫరెంట్ గా ఉందన్న రాహుల్ రామకృష్ణ గారు కామెడీ అలా అనిపించింది డైరెక్టర్ ఎంతవరకు డీల్ చేశారు మీకు బాగా నచ్చిన ఆల్రెడీ పెద్ద సినిమాలు ఉన్నాయి కదా ఇది ఎంతవరకు పోటీ తట్టుకోగలదంటారా లేకపోతే దేనికైతే సపరేట్ అనుకోవచ్చు నిజంగా స్టోరీ అయితే చాలా బాగా తీసారు స్కై లవ్ అనే టెన్షన్ పెట్టి అదొకటి మిరికెల్ పడతాయని చెప్పేసి కింద అందరం భయపడడం కానీ లేదు లేదు పర్లేదు నాదొక మెసేజ్ అని అంటే అందరు కలిసి ఉండాలి అనేసి అప్పట్లో అయ్యిందనమాట సో ఇప్పుడు మళ్ళీ అదే స్టోరీగా ఇట్లా తీసారు సో నిజంగా చాలా బాగుంది మూవీ అందరు వాచ్ చేయండి అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కూడా అనుకోవచ్చు నాకు నిత్యమీనన్ కానీ సత్యదేవ్ కానీ వాళ్ళందరూ చాలా బాగా ఇచ్చేసారు మంచి మూవీ ఒక మంచి కాన్సెప్ట్ వచ్చింది అంటే మొత్తం పాతకాల మూవీ టీషర్ట్ లవ్ స్టోరీ లేదు లవ్ స్టోరీ ఏం లేదు జస్ట్ మొత్తం స్కైలాగ్ గురించి ఉంటుంది అనమాట జనాలు అందరు కలిసే ఉండాలి రాహుల్ రామకృష్ణ తెలుసు కదా ఒక మంచి కామెడీ కామెడీ అండ్ కామెడీ సెంటిమెంట్స్ ఉన్నాయి డైలాగ్స్ ఉన్నాయి అంతా చాలా బాగుంది మూవీ అయితే అందరు చూడొచ్చు మూవీ ఎక్కడ బోర్ కొట్టలేదు నాకు మెయిన్ చెప్పాలంటే మంచి ఎక్సైట్మెంట్ మూవీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూస్తుంటే ఇంకా చూడబోదే మూవీ జల్ది అయిపోయినట్టు అనిపించేసింది ఇంకా ఉండుంటే బాగుందని అనిపించింది మూవీ చాలా బాగుంది అన్న మూవీ తమిళనాడు కూడా చాలా బాగా చేసింది బాగుంది ఓకే ఫస్ట్ హాఫ్ లో కామెడీ బాగా తీసుకెళ్లారు నాకు మూవీలో బాగా నచ్చింది ఏంటంటే సినిమాని చాలా నాచురల్ గా తీసారు నాచురాలిటీలోనే కామెడీని కూడా మిక్స్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు మనకి కామెడీ కోసం ఒక పర్టికులర్ ట్రాక్ క్రియేట్ చేయడం అలా ఏం చేయలేదు కథలో భాగంగానే కామెడీ క్రియేట్ చేశారు సో అంత నాచురల్ గా తీసినప్పుడు డైలాగ్స్ అయినా డిస్కషన్స్ అయినా అలాగే ఉండాలనుకోవడం వల్ల ఆ మాటలు అయినా ఏమైనా కొంచెం సాగదీసినట్టుగా అలాంటి ఫీల్ వస్తుంది ఓకే సో కొంచెం డ్రాగ్ అయింది మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్ వైవిధ్యభరితం లాంటి పెద్ద పెద్ద బానే ఉంది అంటే కాన్సెప్ట్ తీసుకోవడం బాగానే ఉంది కాకపోతే టైటిల్ కాన్సెప్ట్ వరకు త్వరగా వెళ్ళలేదు అంటే మనకి ఇంటర్వెల్ దాకా అసలు రాలే ఆ కాన్సెప్ట్ సో తర్వాత వస్తుంది అది కొంచెం మరి టైటిల్ కోసం ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు వెళ్తారు కదా చాలా మంది వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు డెఫినెట్ గా అది కూడా వేయట్లేదు అసలు వాళ్ళ ఇద్దరి మధ్య ఏముండదు జస్ట్ ఒక ఒక సీన్ లో ఇద్దరు ఒక చోట ఉంటారు అంతే వై జస్ట్ అంతే అంటే ఇద్దరిది ఒకే ఒకే కథ స్కైలాబ్ చుట్టూ తిరిగిన కథే సో అది ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం ఒకరేమో రైటర్ గా ఇంకొకరేమో డాక్టర్ గా అంతే తప్ప ట్రాక్ అయితే ఏం లేదు డైరెక్టర్ విషయం బానే తీశారు బానే చేశారు కానీ 2 గంటల 28 నిమిషాల సినిమా కానీ ఒక 2 గంటల 15 నిమిషాలు అయిపించచ్చేమో అనిపించింది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే అఖండ థియేటర్ మీద ఇటువంటి సందర్భంగా ఈ సినిమా చిన్న సినిమా ఈ సినిమా తక్కువ అంటే అఖండ అని అంటే కష్టం ఇక మిగతా ఇంకోటి ఏదో సినిమా వచ్చింది అన్నారు అది నేను చూడలేదు బట్ ఇది ఓకే పర్లేదు ఒక టైం పాస్ మూవీ కొన్ని విలువల గురించి అవన్నీ కూడా అంటే ఒకప్పుడు కాలంలో కట్టుబాట్లు గుళ్ళోకి రానివ్వకపోవడం అవన్నీ ఉన్నాయి కదా అవి కూడా బాగా చూపించారు డాక్టర్స్ లేని విలేజెస్ పరిస్థితి ఏంటి అనేది కూడా బాగా చూపించడం జరిగింది సో అంతే ఇంకా సో 1979 ఆ టైంలో కాస్ట్యూమ్స్ కానీ సో స్క్రీన్ కానీ సో అవన్నీ బాగానే యూజ్ చేశారు ఇక అంటే మరీ ఎక్కువగా ఇంకా తీసుకోలేదు దాని మీద ఫోకస్ అయితే పర్లేదు నార్మల్గా ఉంది మిగతా అంటే కథ పరంగా బాగానే ఉన్నా కూడా మరీ ఎక్కువగా దాని మీద ఫోకస్ పెట్టలేదేమో అని కాన్సెప్ట్ పరంగా థ్యాంక్ యూ